అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు పరిసర కాన్సెస్లోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా ఒక డిమాండ్ ఉంది గతంలో చెప్పిన ఎమ్మెల్యే గారు డబుల్ బెడ్ రూమ్ ఇస్తా అని చెప్పిరు ఇంతవరకు మాకు డబుల్ బెడ్ రూమ్ రాలేవని చెప్పిరు వచ్చినా అక్క డబుల్ బెడ్ రూమ్ ఎంత మందికి వచ్చినా అక్క డబుల్ బెడ్ రూమ్ వస్తే ఆయనకి ఇవ్వండి కానీ మీ నీలమ్మను గెలిస్తే ప్రతి ఒక్క పేద కుటుంబానికి 100 గజాలు ఇస్తా అని చెప్తుండ్రు నీలమ్మను గెలిస్తే ఈ పరిసర కాన్సెస్లో 100 గజాలు ఇస్తే బాధ్యత తీసుకుంటుంటాడు అట్లనే ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉంది నిరుద్యోగుల సమస్య ఉంది చదువుకొని డిగ్రీలు చేసి ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ చేసి చాలామంది పిల్లలు కూడా నిరుద్యోగులు బాధపడుతున్నారు అలాంటి బాధ పడకుండా మీరు 30 తారీఖు రోజు ఏని గుర్తు కోటేజ్ గెలిపేయండి గెలిచిన తర్వాత ఇక్కడ సుమారుగా 6000 కంపెనీలు ఉన్నాయి 6000 కంపెనీ వాళ్ళతో మేనేజ్మెంట్ తో మాట్లాడి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళ పెట్టించి మీ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నాక మీరందరూ కూడా ఏను గుర్తు కోటేసి గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ముఖ్యంగా మహిళా గ్రూపులలో డాక్టర్ మహిళలలో ఎప్పుడన్నా ఒక గ్రామంలోకి వచ్చారు కదా ఎమ్మెల్యే ఈ 10 ఏళ్ళలో వచ్చారు కదా ఎప్పుడన్నా డాక్టర్ మహిళలతోటి చెల్లె ఏమైనా షాప్ పెట్టుకుంటారా ఏదైనా చిన్న స్మాల్ కేర్ ఇండస్ట్రీలు పెట్టుకుంటారా మీకు ఏమైనా సాయం కావాలా అని ఎప్పుడన్నా అడిగిందా అడిగిందాక వాళ్ళకి ఎందుకు అంటారాక మన ఊర్ల మీద ఏడలే ఓట్లు చేస్తారు ఏడ పిల్లలు ఉన్నారు ఎవరిని వసూలు చేయాలి వాళ్ళు ఇల్లు ఎట్లా ఉండాలనే ఉంటుంది కానీ నీలమ్మదన్న వచ్చినాక డాక్రా మహిళలకు కూడా ఎమ్మెల్యే ఫండ్ నుంచి 10% కేటాయించి మీకు స్వయం ఉపాధి కలిగేటట్టు చేస్తా అంటున్నా మీకు మిల్లలు స్మాల్ కేర్ ఇండస్ట్రీలు పెట్టించి మీకు అభివృద్ధి చేస్తా అని చెప్తున్నా ముఖ్యంగా మన కిషన్రెడ్డిపేటలో చెప్తారు అన్నలు ఇంతకుముందు పోయినా మన కాలనీలు అన్ని కాలనీలు తిరిగి వస్తున్నాం అన్ని కాలనీ వాళ్ళు ఏమంటారు మాకు రోడ్లు వేయండి అన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయండి అన్న సీసీ కెమెరాలు పెట్టేయండి అన్న మౌలిక వసతులు కల్పించండి అన్న పవర్ లో వోల్టేజ్ ఉంటుంది పవర్ కూడా మాకు ఈ ప్రాంతంలో అమ్మిన్పూర్ ఈ ఏరియా అంతా కూడా పెద్ద ఖాళీలు అయినాయి ఇక్కడ ఒక పెద్ద సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి లో వోల్టేజ్ లేకుండా చూడండి అన్న అని చెప్తాడు ఖచ్చితంగా చేస్తా అని చెప్తున్నా గెలిచినాక మీ దగ్గరికి మీ బిడ్డ గుడ్ మార్నింగ్ పడాంచేర్ అనే కార్యక్రమం పెట్టుకొని గుమ్మ గుమ్మానికి వచ్చి ఎలాంటి సమస్యలు ఉన్నా అక్కడికక్కడే పరిష్కరిస్తా అని కష్టం తెలిసిన బిడ్డ పేదల సమస్యల మీద తెలిసిన బిడ్డ ఖచ్చితంగా మేము నీళ్ల మందుకు ఓటేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక మీరు చూడొచ్చు గతంలో ఎన్ని సంశయ విపాదకాలు వచ్చినా ఇక్కడ వచ్చినాయి చూసి పొట్టు పెడుతుండ్రి దళిత బంధు ఎంతమందికి వచ్చేదాక మనవులరా ఎంతమందికి వచ్చేదాక వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఆయన నెంబర్ తిరిగేటోళ్ళు బ్యాచ్ ఉంటుంది కమిషన్ల బ్యాచ్ వాళ్ళకి అవసరం మీతోళ్ళకి అవసరం లేదు పేదింటి గురించి వస్తున్నాక మీ ఇంటికి వచ్చి అడుగుతా మీ సమస్యలు ఏమున్నాయో మీ ఇంటి ముందుకు వస్తా ఒక్కసారి ఆలోచన చేసి ఏను గుర్తు కోటేయండి అక్క చెల్లే ఆ తమ్ముడు అన్న ఎందుకంటే మన భవిష్యత్తు మన చేతులు ఉంటుంది ఈరోజు చెప్తుండ్రు వేరే నాయకులు చెప్తారు వాళ్ళు ఎంపడి ఉన్నారు మేమంతా ఓట్లు కొనేస్తాం 1000 రూపాయలకు 2000లకు కొనేస్తాం వాళ్ళు అట్లనే ఇస్తారు అట్లనే ఉంటారు మేము మళ్ళీ వచ్చినప్పుడు ఇవే చెప్తామని చెప్తారు కానీ మీ నీళ్ళమ్మతో చెప్తుండక 1000 రూపాయలకు 2000లకు మన ఓటు నమ్ముకోకండి ఎందుకు చెప్తున్నా తెలుసాక 1000 రూపాయలు ఇస్తే ఓటిస్తే 5 ఏళ్ళలో రోజుకు 10 పైసలు పడుతుందక మనం 10 పైసలు వాళ్ళమ్మాక 10 పైసలు వాళ్ళమ్మా మనం నీలమ్మది గెలిస్తే పేదింటి వానికి 100 గజాలు ప్లాట్ ఇస్తే ఈ ఏరియాలో ఎక్కడ చూసినా 100 గజాలకు 20 లక్షల రూపాయలకు తక్కువ రాదక్క ప్లాట్ ఇస్తా అని చెప్తున్నా ఈరోజు చూడొచ్చు నీలమ్మదు ప్రజలకు పోయి ప్రతి ఊళ్ళో పోయి ప్రతి పేద కుటుంబానికి 50,000 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్తే మొన్న సీఎం సభ పెట్టిండు సీఎం సభలో ఏం చెప్పేస్తాడు నీలమ్మది గ్రూప్ అందరు ప్రజలందరూ ఒక్కొక్క సైడ్ అవుతారు 100 గజాలు ప్లాట్ ఇస్తా అంటుండు అన్న మీరు కూడా జర చెప్పి 75 గజాలు ఇప్పండి అని కేసీఆర్ చెప్తుండు కేసీఆర్ ఏ కాన్సెస్లో 75 గజాలు ఇస్తానులే మరికి వీడియో వచ్చాడంటుండే ఎందుకంటుడు ఇక్కడ నీలమ్మదు ఎమ్మెల్యే గెలిస్తే ఇస్తా అంటుడు ఆయన ప్రభుత్వం వస్తే ఇస్తా అంటుడు నీలమ్మదు ఎమ్మెల్యే గెలిస్తా అంటే గెలిస్తే మీ ప్లాట్లు మీకు ఇస్తా అంటుడు ఈ గ్రామాలలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ను సర్వే చేపేసి ఎంతమంది